సో ఆర్జీవి గారు, సో ఓవరాల్గా అంటే మీరు పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, ఇదంతా ప్యాకేజ్ అనేది కూడా లాస్ట్ ట్రైలర్లో కూడా చూపించారు కదా, ఓవరాల్గా మీరు తీస్తున్న లక్ష్మీ ఎన్టీఆర్ కావచ్చు, ఇప్పుడు తీస్తున్న వ్యూహం కావచ్చు, శబదం, వీటన్నిటికీ కలిపి ఓవరాల్గా మీ ప్యాకేజ్ ఎంత అండి? దాసరి కిరణ్ గారి నుంచే ఇప్పుడు దీనికి ఒక 100 సార్లు చెప్పా ఈ ఆన్సర్ లాస్ట్ 4 నెలల్లో. ఇంకా నాకు ఓపిక లేదు, మీరు ఎంత అనుకుంటే అంత. ఎందుకంటే నేను సింపుల్ క్వశ్చన్, ఇప్పుడు ప్యాకేజ్ నేను చెప్పాను కదా, ప్యాకేజ్ ఎంత కూడా చెప్పాను కదా, అప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు అనుకుని అదే రాసేయండి. ఇంతకుముందు మీరు తీసిన సినిమాలు ఏవి కూడాను పెద్ద ఫైనాన్షియల్గా పెద్ద ఫెచ్చింగ్ ఇచ్చినటువంటి కావు, మీ ఓన్ బ్యానర్లో తీసిన కానీ ఏవైనా డైరెక్టర్గా మీరు హిట్ చూసి కూడా చాలా కాలం అయింది. కానీ ఈ రోజున ఆర్జీబీ డెన్ అని చూస్తే వన్ ఆఫ్ ద పోసెస్ట్ ప్రొడక్షన్ హౌస్గా ఉంది. అంత ప్రొడక్షన్ హౌస్ని అంత డీసెంట్గా అంత డెకరేటివ్గా చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ రామ్ గోపాల్ వర్మకి ఇట్ ఈస్ ష్యూర్లీ ద ప్యాకేజ్ ఆఫ్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది వినిపిస్తుంది. దీనికి ఒక చిన్న క్లారిఫికేషన్ నేను అదే చెప్తున్నా, అప్పుడు అది మీరు నమ్మేది మీరు నమ్మండి, అంతగా నేను చెప్పను, నేను ఏం చెప్తున్నా మీరు నమ్మేది నమ్ముతారు కదా. వివరణ ఏంటండి ఇచ్చి అదే చెప్తున్నా, ఇప్పుడు నాకు ఎవరు ఇచ్చారో మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పాయింట్ 1. పాయింట్ 2, ఇప్పుడు జగన్ ఇచ్చారని నేను చెప్తానా? నేను చెప్పినప్పుడు మీరు నమ్మరు. ఎంత ఇచ్చారంటే 10 రూపాయలు ఇస్తాను, 10 కోట్ల 100 కోట్ల ఏదైనా చెప్తాను ఫిగర్. దానికి ఏమైనా మీనింగ్ ఉందా? ఎవెన్చువల్లీ వాట్ ఈస్ గోయింగ్ టు బి షోన్ విల్ బి ఇన్ ద రికార్డ్స్. ఇప్పుడు నేను అబద్ధం ఆడనని మీరు నమ్మితే ఒక పైసా కూడా ఇవ్వలేదు వాళ్ళు. హిట్స్ రాకపోవడం వల్లే ఇలాంటి సినిమాలు చేస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. సో అదే రీజన్ అనుకోవచ్చు. ఏది చేస్తే గ్యారంటీ అవుతుంది హిట్ వస్తే, ఇలాంటి చేస్తే హిట్ అయిపోతుందా? ఏంటి అర్థం? ఇక్కడ హిట్ రాదు కదా, ప్యాకేజ్ పైసలు మన డబ్బులకి ప్రాబ్లం ఉండదు కదా. ఇప్పుడే ఆన్సర్ ఇచ్చాను దానికి. ఐ జస్ట్ నౌ టోల్డ్ యూ ఇట్ ఈస్ నాట్ దేర్, బట్ యూ కెన్ డిసైడ్ వాట్ ఎవర్. ఎందుకంటే డోంట్ వాంట్ టు ఆన్సర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ సిలీ.